సిద్దిపేట జిల్లాలోని చిన్న కోడూరు మండలం పెద్దకోడూరు గ్రామంలో మహిళా సమక్య భవనాన్ని వైద్య ఆరోగ్య ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సిద్దిపేట అభివృద్దిపైనే మాట్లాడుతున్నారని చెప్పారు. హరీష్ రావు సిద్దిపేటని బాగా అభివృద్ది చేస్తున్నారని కాంగ్రెస్ బీజేపీ నాయకులు తనను విమర్శిస్తున్నారని, అయితే అవేమీ తాను పట్టించుకోనని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తనకు సమానమేనని, కానీ స్థానిక ఎమ్మెల్యేగా సిద్దిపేటను అభివృద్ది చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లతో పాటు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. సర్పంచ్ గారికి వివిధ సంబంధిత సిబ్బందులతో ఇంట్రొడ్యూస్ చేస్తారు.